Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రికి తగ్గ తనయుడు ఏపీ మంత్రివర్గంలో ఒకే ఒక్కడు. ఏపీ రాజకీయాలలో తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ముద్ర వేసుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి తన తండ్రి రాజమోహన్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్ రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజమోహన్ రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్ రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి రావడం కాదు, తనదైన స్థాయిలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్ రెడ్డి బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1971 నవంబర్ 2న గౌతమ్ రెడ్డి జన్మించారు. తల్లి మణిమంజరి, తండ్రి రాజమోహన్ రెడ్డికి ఆయన ముద్దుల కొడుకు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. బాల్యం నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. ఎక్కడా పట్టు విడవకుండా ఉన్నత విద్యను అభ్యసించారు గౌతమ్ రెడ్డి. 1994-97లో ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు గౌతమ్ రెడ్డి. ఆయన భార్య శ్రీకీర్తి. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడున్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఆయన వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మొదటిసారి 2014 ఎన్నికలలో ఆత్మకూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ ఆత్మకూరు నుంచి రెండవసారి గెలుపొందారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా కష్ట సమయంలోనూ ఆయన వెన్నంటి నిలిచిన నేతల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన మంత్రిత్వ శాఖ విధుల్లో భాగంగానే ఇటీవల దుబాయ్ వెళ్లారు. అక్కడ నుంచి భారీగా ఏపీకి పెట్టుబడులు రప్పించగలిగారు. ఆ ఆనందంతో హైదరాబాద్ చేరుకున్న ఆయన విరామం తీసుకోకుండా నేరుగా నెల్లూరులో ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుని జిమ్కు రెడీ అవుతూ ఉండగా గుండె నొప్పితో కుప్పకూలారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో గౌతమ్ రెడ్డి అత్యంత సౌమ్యుడు, మితభాషగా పేరుగాంచారు. విపక్షాలపై వైసీపీ నేతలంతా మాటల దాడి చేసినా ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హుంగా విమర్శలే తప్ప ఒక్కసారి కూడా నోరు జారిన సందర్భం లేదు. తనపై వచ్చిన విమర్శలకు కూడా సౌమ్యంగానే సమాధానం చెబుతూ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు.